ఖచ్చితంగా నువ్వే ఏదో ఒకటి చేయాలమ్మా లక్ష్మి. ఆ కంపెనీని మళ్ళీ తిరిగి మిత్రకు వచ్చేలా నువ్వే చేయాలి అని విధంగా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోగానే పాపం అందరూ కూడా లక్ష్మి ఆ కంపెనీని తిరిగి తీసుకుని వస్తుందని అనుకుంటున్నారు. కానీ ఆ చైర్మన్ సీట్లో ఆ సరియే కూర్చుంటుందన్న నిజం వాళ్లకు తెలియదు అని విధంగా అనుకుంటూ ఇద్దరు కూడా నవ్వుకుంటూ ఉంటారు. అది ఎట్టి పరిస్థితిలో అసలు ఆ కంపెనీ మాత్రం సరియు సొంతమవుతుందంటే మిత్ర ఆ కంపెనీ నుండి దిగిపోతాడు. అదే జరుగుతుంది, అదే జరగాలి మనీష. అప్పుడు నువ్వు తిరిగి మళ్ళీ ఆ చైర్మన్ సీట్ని మిత్రకిస్తే అప్పుడు నీ మీద ప్రేమ కలుగుతుంది కదా అని విధంగా దేవయాని చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు రూమ్లోకి వచ్చిన లక్ష్మి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఆ కంపెనీని ఎలాగైనా నేనే తిరిగి మిత్రగారికి అప్పచెప్పాలంటే, ఆ సరయుని క్విట్ చేయాలంటే ఏదో ఒకటి చేయాలి. బాగా ఆలోచించు లక్ష్మి. అరవింద, జాను, వివేక్, జయదేవ్ అందరూ అన్న మాటలు లక్ష్మి గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇక మిత్ర మాత్రం లక్ష్మితో మాట్లాడిన మాటలన్నీ గుర్తు చేసుకొని మండిపడిపోతూ ఉంటాడు. కంపెనీలో లక్ష్మియే కారణమని, లక్ష్మిని మీరు సరిగా చూసుకోవట్లేదు, ఆఫీస్ని ఏం చూసుకుంటారో అని అన్న మాటలు అవన్నీ గుర్తు చేసుకొని మిత్ర కోపంతో మండిపడిపోతూ ఉంటే పిల్లలు లక్ష్మి మిత్రాలని ఇద్దరిని చూసి బాధగా ధీరంగా అక్కడి నుండి వెళ్తూ ఉంటారు. అమ్మేమో చాలా బాధగా ఉంది, నాన్న కూడా చాలా బాధగా ఉన్నారు. ఇప్పుడు ఆ సరియు నాన్న ప్లేస్లో కూర్చుందంటే అప్పుడు నేను మా నాన్నతో ఉండిపోతాను, నువ్వు జున్ను అమ్మతో ఉండిపోతావు, అప్పుడు ఇద్దరు వేరైపోతారు, ఒకటిగా ఉండరు. మనమిద్దరం ఎలాగైనా ఇద్దరిని ఒకటి చేయాలి. కానీ ఎలా ఒకటి చేస్తాం? మళ్ళీ చైర్మన్ సీట్లో నాన్న ఉంటే బాగుండు, నాన్న ఎలా కూర్చుంటారు మనకు కూడా ఏం తెలియదు కదా. అవును, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. మనకి అండగా దేవుడు ఉంటాడని నేను నమ్ముతున్నాను. సీతారాములను కలపడానికి ఆ శ్రీయాంజనేయమే కదా సాయం చేశారు. మన అమ్మనాలను కలపడానికి కూడా ఆ శ్రీయాంజనేయమే మనకు సాయం చేస్తాడు. మనం శ్రీయాంజనేయాన్ని వేడుకుంటే ఖచ్చితంగా వస్తారు పదా, నేను చెప్తాను అని విధంగా అంటూ వెంటనే ఆరు బయటకు అక్కిని జున్ను తీసుకుని వస్తాడు. ఇక మరోవైపు శ్రీయాంజనేయం మాత్రం రామనామం జపిస్తూ ఉంటాడు. అంతలో మరి ఏమనందాం, శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం అని విధంగా అనాలి అని విధంగా అనగానే ఇద్దరు కూడా దండం పెట్టుకొని శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం అని విధంగా అంటూ వేడుకుంటూ ఉంటారు. ఇక శ్రీయాంజనేయం మాత్రం ధ్యానంలో ఉండిపోతాడు. పిల్లల చప్పళ్ళు మాత్రం శ్రీయాంజనేయానికి వినిపించవు. మనం ఎంత పిలిచినా కూడా శ్రీయాంజనేయం రావట్లేదు కదా అన్నయ్య. అయితే శ్రీరామ్ జపం చేస్తే ఖచ్చితంగా ఆంజనేయుడు వస్తాడు. శ్రీరాముని కోసమే కదా ఆ ఆంజనేయుడు దిగి వచ్చాడు. జై శ్రీరామ్ అని మనం రామస్మరణ చేద్దాం అని అంటూ వెంటనే ఇద్దరు కలిసి రామస్మరణ చేస్తూ ఉంటారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని అంటూ ఉంటే ఎవరు జై శ్రీరామ్ అని, ఎవరు రామభజన చేస్తున్నారు అని అంటూ చూస్తూ ఉంటాడు. వెంటనే భూలోకానికి దిగి వస్తాడు. ఏంటి పిల్లలు మీరు రామభజన చేస్తున్నారు? ఇక పిల్లలు మాత్రం శ్రీయాంజనేయాన్ని అలానే షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఎందుకు మీరు నన్ను పిలిచారు? కారణం ఏంటి? మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి. నేను హెల్ప్ చేయడమా? మా అమ్మ నాన్నలను కలపాలి, మీరున్నారు కదా. లేదు, సీతారాముల్నే కలుపుతారా? ఈ మా అమ్మ నాన్నలను అలాగే కంపెనీని తిరిగి మా నాన్నకు అప్పచెప్పేలా మీరు చెయ్యరా ఏంటి? ఆ పని మీరు చేయాలి. మీరు పెద్దవారు కదా, మీరు ఖచ్చితంగా చేస్తారని మిమ్మల్ని పిలిపించాము. మీరు బాగా ఆలోచించండి, మీరే చేయగలరు అని విధంగా అంటూ మాయమవ్వగానే, అయ్యో ఇలా మాయమయ్యారేంటి, మనమే చేయాలని చెప్పారు కదా, ఆలోచిద్దాం పద లక్కీ. జున్ను, లక్కీ భోజనం చేస్తుండండి అని అనగానే పిల్లలు ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇక మరోవైపు సరియు అందరికీ కూడా పార్టీ ఇస్తుంది. అందరు కూడా మత్తుగా తాగి ఉంటారు, పాపం ఫుల్గా అవుట్ అయ్యారు.
ఎవ్వరు చెప్పినా కూడా వినే పొజిషన్లో మాత్రం వీళ్ళు లేరని అర్థమవుతుంది. అవును మేడం, వీళ్ళందరూ కూడా మీ వైపే ఉన్నారు మేడం. పాపం, అక్కడ మిత్రలక్ష్మి బాధలో ఉండుంటారు. ఇప్పుడు మీ టోన్ నడుస్తుంది మేడం, మీరు సంతోషంగా ఉన్నారు, అక్కడ బాధే ఉంటుంది కదా మేడం అని సరయూ పిఏ అంటూ ఉంటే, మరోవైపు లక్ష్మీ మిత్ర చాలా బాధపడిపోతూ ఉంటారు. వాళ్ళిద్దరి బాధను చూడలేక జున్నులకి చాలా బాధగా దీనంగా, మనమిద్దరినీ ఎలా ఒకటి చేస్తాం, కంపెనీని తిరిగి నాన్నకు ఎలా అప్పచెప్తాం, ఏముంది మన వల్ల కాకపోతే మళ్ళీ రామస్మరణ చేస్తే శ్రీయాంజనేయమే దిగి వస్తాడు, మనకు హెల్ప్ కూడా చేస్తాడు అని జున్ను చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం, మరి ఏం చేద్దాం, రామకోటి రాస్తే ఖచ్చితంగా మన సమస్యలు తీరిపోతాయని అన్నారు కదా పెద్దలు, అలా చేద్దాం పదాకి అని అంటూ దేవుడి మందిరంలోకి వెళ్ళి కోటిసార్లు జై శ్రీరామ్ అని రాస్తూ ఉంటారు. ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం హాల్లోకి వచ్చి కూర్చుంటారు. మావయ్య, అత్తయ్య, నేను ఒకటి ఆలోచించాను, ఎందుకంటే మన షేర్ హోల్డర్స్ అందరూ కూడా ఆ సరయు వైపు ఉన్నారు కాబట్టి మీరు చెప్తే వింటారేమో, మీరు ఒక్కసారి ఫోన్ చేసి వాళ్ళని కన్విన్స్ చేస్తే ఎవరైనా ఒక్కరైనా సరే మన వైపుకు వస్తారు కదా, కానీ వాళ్ళు ఇలా వస్తారమ్మా. అప్పుడు వివేక్ కూడా, అవును అక్కడ సరియు పార్టీ ఇస్తుంది, ఖచ్చితంగా వాళ్ళు రారు వదిన, ఏమండి ఓసారి మనం ప్రయత్నం చేస్తే తప్పేముంది అని అరవింద అనగానే వెంటనే జయదేవ్ ఫోన్ చేస్తారు. హలో, నేను జయదేవ్ని మాట్లాడుతున్నాను సిద్ధార్థ్, సార్ చెప్పండి అని విధంగా అంటూ అలా షేర్ హోల్డర్స్ అందరితో కూడా మాట్లాడుతూ ఉంటే, లేదు సార్ మేము సరియు దగ్గరే ఉండాలని నిర్ణయం తీసుకున్నాం. పాపం జయదేవ్ అంకుల్ ఇక్కడ ఉన్న అందరికీ ఫోన్ చేసి మా వైపుకు రండి అని బ్రతిమిలాడుకుంటున్నారు, కానీ వీళ్ళు మాత్రం వెళ్ళనని ముండికేస్తున్నారు. అంతే కదా పిఏ? అవును మేడం అని విధంగా అంటూ ఉంటే ఇద్దరు నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటారు. ఇక అదంతా చూస్తున్న దేవయాని చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. అసలు మంచి టైంలో మనిష లేదు, ఈ టైంలో మనిష ఉంటే బాగుండు, అసలు ఈ విషయాన్నైనా మనిషకు చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అని అంటూ రూమ్లోకి వెళ్ళగానే, ఏంటి మనిష నేర్ పాలిష్ పెట్టుకుంటున్నావేంటి, అక్కడ ముఖ్యమైన సీన్ జరుగుతుంది. ఏం జరుగుతుందంటే పాపం షేర్ హోల్డర్స్ ఆ సరియు వైపు ఉన్నారని జయదేవ్ అంకుల్ ఫోన్ చేసి మా వైపు రండని ఫోన్ చేస్తున్నారు. చూసింది చూసినట్టుగా చెప్తున్నావు కానీ అక్కడ లేదు కదా, నేను ప్లాన్ అమలు చేసింది నేను అంటే ఏం జరుగుతుందో నాకు తెలియదా చెప్పండి, నాకంతా తెలుసు, రేపు ఆ చైర్మన్ సీట్లో కూడా మిత్రనే కూర్చుంటాడు అనే విధంగా అంటూ ఉంటే దేవయాని అలానే చూస్తూ ఉండిపోతుంది.